ట్వంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మరి అంతటి అకృత్యాలకు ఎందుకు పాల్పడ్డారనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి ఒకసారి అనంతబాబు ఫోన్ చేస్తున్నాడు. అనంతబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, నేను వంశీని మాట్లాడుతున్నానండి మహా న్యూస్ నుంచి. వంశీ గారు చెప్పండి. సార్, మీరు ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ వీడియోకి సంబంధించి మీరేమంటారు? ఆ వీడియోలో మీరు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నటువంటి వీడియో. వంశీ గారు, అది ఆల్రెడీ ఎవరో నాది మార్చింగ్ చేసి లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది కావాలి ఇది కావాలి చాలా సార్లు చేశారు. చాలా సార్లు నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. కరెక్టేనండి, మార్ఫింగ్ చేశారు అంటున్నారు, బ్లాక్మెయిల్ చేశారని. మరి 3 నెలల నుంచి జరుగుతుంటే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు కేసు పెట్టలేదు? కంప్లైంట్ కూడా ఇచ్చాను కదండి, కేసు కేసు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. ఏది ఈ వీడియోకి సంబంధించి? ఈ వీడియో మీది కాదంటారా? నాది కాదండి, నాది కాదండి, మార్ఫింగ్ చేశారండి. కాదు, మీరు ఈ వీడియోని మీకు పంపించమంటారా? ఈ వీడియో మీది, మీ వీడియో మీరు చూసుకున్నారా? మార్ఫింగ్ చేశారండి. ఇప్పుడు ఆ ముద్దులు పెడుతుంది, ప్యాంటు ముద్దులు పెడుతుంది, ప్యాంటు ఊడదీసింది, మీ ప్రైవేట్ పార్ట్ చూపించింది కూడా, అది కూడా మార్ఫింగ్ అని అంటారా? ఒకసారి ఎవరైతే నా దగ్గర ఈ వీడియో నా మార్ఫింగ్ చేసి పెట్టాడో అతనే నన్ను నాకు పెట్టి అంటే డిలీట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడండి. బ్లాక్మెయిల్ చేసి చాలా రోజులు చేశాడు బ్లాక్మెయిల్. ఓకే, అతను బ్లాక్ సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎక్కడ? హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఇచ్చారా? సైబర్ క్రైమ్ లో ఇక్కడ సైబర్ క్రైమ్ కింద కేసు రిజిస్టర్ చేయమని కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, ఎప్పుడు ఇచ్చారండి మీరు కంప్లైంట్? ఎప్పుడు ఇచ్చారు? నేను కంప్లైంట్ మొన్న 2 డేస్ బ్యాక్ ఇచ్చానండి. 2 డేస్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చానండి. ఓకే, ఈ వీడియో ఎప్పుడండి, ఎప్పుడుది ఈ వీడియో? ఇదండి, ఈ వీడియో ఎప్పుడుది? ఇది ఎప్పుడుదండి ఈ వీడియో? ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో ఎప్పటిది, ఎప్పటి నుంచి ఉంది ఈ వీడియో? ఇతను అప్పుడే నాకు లాస్ట్ 4 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తానండి. ఓకే, అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరేనా? ఈ వీడియోలో ఉన్న వ్యక్తి, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మీరేనా? ఏ వీడియో అండి, ఏ వీడియో? అదే ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో మీరు ఆ వీడియో చూడలేదా? చూడలేదు. నాకు అతను గతంలో పెట్టాడు వీడియో పెట్టి అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేశాడు. చాలా సార్లు బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కట్టి డిమాండ్ చేశాడు, డబ్బులు కట్టి అడిగాడు, డబ్బులు కూడా కావాలన్నాడు. ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఏ కావాలన్నాడు. డబ్బులు ఎందుకు ఇస్తాను, డబ్బులు ఏమో నువ్వు మార్పింగ్ చేసి పెట్టు, అన్ని తేలతాయి, నువ్వు ఏం కావాలంటే నువ్వు మీరు ఏం కావాలి, మీరు అనాథంగా మీరు అలా చెప్తున్నారు, పుస్తకం నేను పెడితే మీరు తర్వాత నిజం అవుతా, తర్వాత వెళ్తే ముందు మీరు బ్యాట్ అవుతారు, రాజకీయంగా మీరు ఇబ్బంది అవుతారు, చూసుకోనని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే వెంటనే నేను నువ్వు ఏం చేయకుండా చేసుకోను నేను అనడం జరిగింది. నిజంగా 6 మంత్స్ నుంచి అలాగా బ్లాక్మెయిల్ చేస్తాను అన్నాడు. రైట్, మీరు ఇందాక 4 మంత్స్ అన్నారు, ఇప్పుడు 6 మంత్స్ నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు 4 మంత్స్ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ 6 మంత్స్ అన్నారు, 4 మంత్స్ ఇందాక అన్నారు, ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ అన్నారు. ఇంచుమించుగా ఉంది, అటు ఇటుగా ఉంది, అటు ఇటుగా ఉంది. ఇప్పుడు ఆ వీడియోలో ఉంది మీరేనా? ఇప్పుడు అదే, ఇప్పుడు ఆ బయట పంపించిన వీడియోలో ఉన్నది మీరు ఏదైతే వీడియో చూసారో, ఏదైతే కంప్లైంట్ చెబుతున్నారో, ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో, ఆ వీడియోలో ఉంది మీరేనా? ఎక్కడ వీడియో అండి? ఇప్పుడు నేను టెలికాస్ట్ చేస్తున్నాను, ఒకసారి మహా న్యూస్ చూడండి. మీకు ఆ వీడియో ఒకసారి. ఓకే, అంటే ఇప్పుడు ఆ మీరు ఏ వీడియో చూసారని మీరు ఫిర్యాదు చేశారు? ఏ వీడియో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు? నాకు 4-5 మంత్స్ బ్యాక్ ఒక మార్చింగ్ చేసిన వీడియో పెట్టి నాకు డబ్బులు డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు దాంట్లో ఫోటో మీది కాదు, ఆ ముద్దు పెట్టేది మీరు కాదు, ప్రైవేట్ పార్ట్ ఫ్యాంటు ఊడదీసి జనాన్ని చూపించింది, అమ్మాయి చూపించింది కూడా మీరు కాదంటారు అయితే? నేను నాకు మార్పింగ్ చేసిన మీ దగ్గర ఉన్న వీడియో నాకు తెలియదు కదండి, పంపింది అయితే కాదు. నేనైతే పూర్తిగా ఎన్ని వీడియోస్ ఉండయండి మీ డౌట్? ఏమైనా ఎన్ని వీడియోస్ ఉండయని మీ డౌట్? లేదండి, నాకు తెలియదండి. అంటే నాకు మార్పింగ్ చేసిన మీరు అడిగిందే నేను చెప్తున్నాను. ఓకే, మార్పింగ్ చేసిన దానికి నేను ఆల్రెడీ అతన్నే నాకు ఎన్నో సార్లు పెట్టి నాకు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా డిమాండ్ చేశారు. అనంతబాబు గారు, మీరు 4-5 నెలల నుంచి ఉంటే మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీకు ఆ వీడియో వచ్చినప్పుడు మరి మీరు అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మరి అప్పుడే ఎందుకు మీరు దాంట్లో యాక్షన్లోకి వెళ్ళలేదు? 2 రోజుల క్రితం మాత్రమే కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజాప్రతినిధి కదా. హలో, కట్ చేశారు, మళ్ళీ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. జిస్ నంబర్ సే ఆప్ సంపర్క్ కర్నా చాహతే హై
वह अभी स्विच्ड ऑफ है, स्विच ऑफ अनंत कृपया बाबू, कुछ समय पश्चात अनंत प्रयास बाबू करें। स्विच ऑफ, द नंबर यू आर स्विच ऑफ, कॉलिंग इज करंटली स्विच्ड ऑफ, स्विच ऑफ, प्लीज ट्राई लेटर। स्विच ऑफ అనంత బాబు స్విచ్ ఆఫ్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. స్విచ్ ఆఫ్ జస్ట్ నంబర్ సే ఆ ప్రజల